రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక మద్యం పాలసీ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే విధంగా ఉన్నదని పాలసీ మార్చకపోతే పోరాటం తప్పదని శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలచంద్ర హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఇసుక మద్యం భూమి గనులు కేంద్రీకృతం చేసి దోపిడీ చేశారని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు ఎదిరించిన వారిపై దాడులు అడ్డుకున్న వారిని చంపడానికి వెనకాడలేదని దాని పర్యవసానం 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని రాజకీయ సమాధి చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వ తప్పిదాలను తాము చేయబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో తీసుకొచ్చిన ఇసుక పాలసీ ప్రజల పాలిట శాపంగాను ఇంటి నిర్మాణం చేసుకునే వారికి పెను భారంగాను మారిందన్నారు. 5 సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి పాలన అంతానికి ప్రధానమైనటువంటి కారణాలు ఈ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఈ నాలుగు రంగాలను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి పాలన పోవాలని ఈ రాష్ట్ర ప్రజలు కాంక్షించారు. అందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈ జగన్ మోహన్ రెడ్డి పాలనను అంత ముందించాలంటే ఈ నాలుగు పాలసీలపైన మేము ఒక బ్రహ్మాండమైనటువంటి పాలసీని డిజైన్ చేస్తామని చెప్పి గొప్పగా చెప్పడం అనేటువంటిది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీకి ఏవైతే సీట్లు వచ్చాయో వాటన్నిటికీ కారణం ఇవాళ ల్యాండ్, శాండ్, మైన్, వైన్ పాలసీలకు సంబంధించి 100 రోజుల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 100 రోజుల్లో ఏదైనా పాలసీలు డిజైన్ అవుతాయి, అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయరని చెప్పి గొప్పగా ఆశించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శాండ్ పాలసీ ఏదైతే ఉందో, ఒక పక్కేమో ఉచిత ఇసుకని బోర్డేసి బళ్ళకు కనిపించి దాన్ని పంపిస్తున్నారు, కానీ వచ్చేటప్పటికీ అక్కడ ఇసుక రిజిస్టర్లో కొనుగోలు చేసి ఇంటికి చేరేలోపు ఒక ట్రాక్టర్ ఇసుక 6,000 రూపాయలు అవుతా ఉంది. 6,000 రూపాయలు పోయిన ప్రభుత్వంలో 5,000 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక దొరికితే ఈ ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక 6,000 అయింది. అంటే ఈ పాలసీ డిజైన్ చేసేటువంటి క్రమంలోనే లోపము ఇష్టమైనటువంటి పాలసీ విధానము కొనసాగుతూ ఉంది. దాని ఫలితంగా ఇసుక పాలసీ పూర్తిగా విఫలమైంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీని పర్యవసానం ఏమైతే ఉంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతూ ఉంది. సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే గగనమయ్యేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఈ పాలసీ అక్కడ ఉండగానే మద్యం పాలసీని కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వస్తారని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మద్యం పాలసీలో కూడా నిన్న జరిగినటువంటి టెండర్లను చూస్తే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వాళ్ళ బెదిరింపులు, వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ పర్సంటేజ్లు మాట్లాడుకునేటువంటి క్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపే విధానాన్ని తలపిస్తూ ఉన్నాయి. మద్యము ఒక మద్యం షాపు ఏర్పాటు చేయాలంటే 2 లక్షల రూపాయలు చెల్లించి డీడీ రూపంలో చెల్లించి ఆన్లైన్ ద్వారా టెండర్ వేస్తే లాటరీ సిస్టంలో అది మద్యం షాపు అలాట్ చేయబడుతుంది. ఆ మద్యం షాపు అలాట్ అయిన తర్వాత 2 సంవత్సరాలకు దాదాపు 60 లక్షల రూపాయలు ఒక షాపు అంటే 50,000 జనాభాకు ఒక షాపు ఏర్పాటు చేయడం అనేటువంటిది 50,000 జనాభాకు ఒక షాపు ఏర్పాటు చేసి 60 లక్షల రూపాయలు ప్రభుత్వానికి డబ్బు రూపంలో చెల్లించడం అంటే ఆ 50,000 మంది ఎట్టలేదనే కూడా ఒక్కొక్క మనిషి నెలకు 5,000 రూపాయలు అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పరిస్థితి. రోజుకు 166 రూపాయలు ప్రభుత్వం ఆదాయం రూపంలో మాత్రమే ఇది ప్రభుత్వానికి చెల్లించేటటువంటి గుడ్ విల్ అమౌంట్ మాత్రమే. ఇక షాపు ఓనర్ ఎంత సేల్ చేయాలా, ఎంత లాభాన్ని ఆర్జించాలా, దాని ప్రభావము ప్రజలపైన ఎంత భారం మోపాలా ఒక్కసారి ఆలోచన చేయాలా. అంటే 24 గంటలు ప్రజలను బలవంతంగా తాపించి అంపించితే తప్ప ఈ ఆదాయం సమకూరదు, ప్రజలపైన అదనపు భారం మోపడం తప్ప
లిక్కర్ కాస్ట్ తగ్గించినారని చెప్పి సంబరపడిపోయేటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నప్పటికీ ప్రజలను 24 గంటలు మత్తులో ఉంచి తేల్చేటటువంటి దీని ప్రభావం మధ్యతరగతి సామాన్య ప్రజల కుటుంబాల చిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. దీన్ని బట్టి షాడ్ పాలసీ ఎత్తిపోయింది. ఇవాళ వైట్ పాలసీ కూడా చంద్రబాబు నాయుడు సరిగా డిజైన్ చేయలేకపోయినాడు. ఈ దీని ప్రభావం ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకతలు కొని తెచ్చుకునేటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ విధానాలపైన ప్రజలను సమీకరించి ఉద్యమానికి సమాయత్తం చేస్తామని చెప్పి హెచ్చరి